हाई फ्रेंड्स, वेलकम टू मीटी किचन। ई रोज़ मीटी किचन लो रेसिपी वच्चेसी चॉकलेट स्पॉन्ज केक नी एला चेयालो चूपिस्तुन्नानंडी। ओकसारी नेनु चेप्पिनट्लु चेसि चूडंडी। केक चाला स्पॉन्जीगा टेस्टीगा वस्तुंदी। ఇంకా లేట్ చేయకుండా చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక జల్లడని పెట్టి ఒక కప్పు మైదాని వేసి జల్లించండి. అలానే పావు కప్పు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి జల్లించండి. ఇప్పుడు విస్కర్తో అంతా కలిసి ఎలా బాగా మిక్స్ చేసుకొని ఈ బౌల్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 4 ఎగ్స్ని వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకొని విస్కర్తో కానీ బీటర్తో కానీ ఎగ్స్ని బాగా బీట్ చేయండి. బీటర్తో బీట్ చేసే వాళ్ళు బీటర్ని మీడియం టు హై స్పీడ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేయండి. ఎగ్స్ని మనము ఎంత బాగా బీట్ చేస్తే అప్పుడు కేక్ అంత స్పాంజ్గా వచ్చి ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. నాకు ఒక 8 to 10 మినిట్స్కి స్టిఫ్ పీక్స్ వచ్చిందండి. ఇలా కిందికి అన్నా సరే పడకుండా ఉండాలి. ఇలా వచ్చేంత వరకు బీట్ చేసుకోండి. తర్వాత 1 కప్ షుగర్ పౌడర్ని మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోండి. 1 కప్ షుగర్ పౌడర్ని మొత్తం వేసుకొని బాగా బీట్ చేసుకున్న తర్వాత 1/2 కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ని కానీ లేదా మెల్ట్ చేసుకున్న బటర్ని కానీ వేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఇదంతా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోండి. 2-3 మినిట్స్ అలా బాగా బీట్ చేసుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక మైదా మిక్సర్ని కూడా మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ విస్కర్తో ఓన్లీ 1 డైరెక్షన్లోనే రౌండ్గా ఉండలు లేకుండా స్లోగా మిక్స్ చేసుకోండి. అదే స్పాచ్లాతో చేయాలనుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. మనం కేక్లోకి ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసా కూడా అన్నీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. అప్పుడే కేక్ బాగా వస్తుంది. అలానే మీ కేక్ బ్యాటర్ అనేది మరీ థిక్గా ఉంటే 2 or 3 టేబుల్ స్పూన్స్ పాలని వేసుకొని మిక్స్ చేసుకోండి. కేక్ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీలో ఉండాలండి. నేను కేక్ టిన్కి ముందుగానే ఆయిల్ని గ్రీస్ చేసి ఒక బటర్ పేపర్ని పెట్టుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదా పిండి అయినా వేసుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసి ఒక 2 to 3 టైమ్స్ అలా ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల కేక్లో ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి కేక్ నీట్గా వస్తుందండి. ఇప్పుడు గార్నిష్కి పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను. నేను కేక్ని ఓవెన్లో బేక్ చేస్తున్నానండి. ఓవెన్లో బేక్ చేసే వాళ్ళు ఓవెన్ని 180 డిగ్రీ సెల్సియస్లో ప్రీహీట్ చేసుకున్న తర్వాత కేక్ టిన్ని పెట్టి 25 మినిట్స్ బేక్ చేసుకోండి. అదే స్టవ్ మీద కేక్ని బేక్ చేసే వాళ్ళు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక స్టాండ్ని కానీ ప్లేట్ని కానీ పెట్టి లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేయండి. 5 మినిట్స్ తర్వాత కేక్ టిన్ని పెట్టి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి 30 మినిట్స్ బేక్ చేసుకోండి. లేదా మీకు టూత్పిక్ క్లీన్గా వచ్చేంత వరకు బేక్ చేసుకోండి. ఓవెన్లో నాకు 25 మినిట్స్ తర్వాత కేక్ చక్కగా బేక్ అయిందండి. ఇప్పుడు ఈ కేక్ కంప్లీట్గా చల్లారంత వరకు పక్కన పెట్టుకోండి. కేక్ కంప్లీట్గా చల్లారాక ఎడ్జస్ట్లో నైఫ్తో లూజ్ చేసి డిమౌల్డ్ చేసి ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా డిమాల్డ్ అవుతుందండి. ఇప్పుడు బటర్ పేపర్ తీసేసుకొని పీసెస్లా కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి కేక్ ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఎంత నీట్గా వచ్చిందో. ఇంతే ఫ్రెండ్స్ చాక్లెట్ స్పాంజ్ కేక్ రెడీ. ఇదే ప్రాసెస్ని టిప్స్ని ఫాలో అయి చేసేయండి. మీకు కూడా కేక్ ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.